Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్ లో బుల్ పరుగులు తీసింది. బ్యాంకింగ్, ఐటీ, మిడ్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ లభించడంతో మార్కెట్లు రికార్డుల దిశగా పరుగులు తీశాయి. సెన్సెక్స్ 40,000 మార్కును దాటి సరికొత్త గరిష్ట స్థాయికి చేరి చరిత్ర సృష్టించింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,107 పాయింట్లు, నిఫ్టీ 307 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 935 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో టాటా మోటార్స్ 37.77%, జీ ఎంటర్టైన్మెంట్స్ 29.17%, ఎస్ బ్యాంక్ 27.71%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 17.50% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతీ ఎయిర్టెల్ 6.64%, పవర్ గ్రిడ్ 2.70%, టైటన్ 2.43%, అదానీ పోర్ట్స్ 2.03% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్ లో నెలకొని ఉంది. ఈ పాజిటివ్ సెంటిమెంట్ కి కావాల్సిన మనం రీజన్స్ ని అనలైజ్ చేసినట్లయితే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని డిస్కౌంట్ చేసుకుని స్టాక్ మార్కెట్స్ పయనిస్తూ ఉంటాయి. ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకోబోతున్నటువంటి పాలసీ మరియు ఇన్సెంటివ్ మెజర్స్ మూలన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎకానమీలో ప్రస్తుతం నెలకొని ఉన్న స్లోడౌన్ పోయి ఎకానమీ ముందంజ వేసే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అందువలన మార్కెట్లో ప్రస్తుతం ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది నెలకొని ఉండి మార్కెట్స్ ముందుకు పయనిస్తున్నాయి. రానున్న రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ర్యాలీ నెలకొనడానికి అవకాశాలు మెరుగుగా కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ ఆటో సెక్టర్లోని స్టాక్స్లో ఎటువంటి డిప్పు వచ్చినట్లయితే అటువంటి ఆటో సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో మనకి రావడం చూసాము. ఇన్ఫాక్ట్ సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హై ని బీట్ చేయడం, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ అని చెప్పుకోవచ్చు అండి, వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా కూడా. సో ఇట్స్ డీసెంట్ ఫుల్ డీసెంట్ వీక్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు ఎఫ్ఐ బయింగ్ కూడా స్టార్ట్ అయిందండి, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ డొమెస్టిక్గా చూసుకున్నా కూడా మనము థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ పాజిటివ్ వే. సో మై ఒపీనియన్ ఇస్ బుల్ రన్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి, నెక్స్ట్ లెగ్ ఆఫ్ బుల్ రన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ వైఓఐ రిజల్ట్స్ చూసుకున్నా కూడా, క్యూటో రిజల్ట్స్ సోఫా చూసుకున్నా కూడా వీ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీకి ఆల్మోస్ట్ 25 కంపెనీస్ దాకా రిజల్ట్స్ రావడం ఈ వారంతో ఈ వారం వరకు ఆల్మోస్ట్ 25 కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ టీసీఎస్, అది కూడా వన్ టైమ్ ఈవెంట్ అండి, వన్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ టీసీఎస్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాస్ ఆల్మోస్ట్ 11-12 కంపెనీస్ వర్ బెట్ ద ఎస్టిమేషన్స్ అండి. అనలిస్ట్ ఎస్టిమేషన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ యాంగిల్లో చూసుకుంటే అనలిస్ట్ ఎస్టిమేషన్స్ని బీట్ చేయగలిగాయి. అండ్ దాంతోపాటు అనదర్ ఒక 11 కంపెనీస్ వరకు, 11-12 కంపెనీస్ వరకు కూడా ఇన్లైన్ వరకు ఇన్లైన్లో ఎస్టిమేట్ రావడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆటో సేల్స్ కూడా డీసెంట్గా రావడం, ఫెస్టివ్ సీజన్ ఎండింగ్ కూడా కొద్దిగా పాజిటివ్ నోట్లో ఎండ్ అవ్వడం అని ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ వీఆర్ అనే డీసెంట్ నోట్ అని చెప్పుకోవచ్చు అండి ఫర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ రికవరీ. సో ఓవరాల్గా దీంతోపాటు మనకి సోఫార్ వచ్చిన రిజల్ట్స్లో కూడా ఆటో ప్యాక్లో కూడా నెంబర్స్ పాజిటివ్గా రావడం అనేది కొద్దిగా గమనించదగిన విషయం అండి. బజాజ్ ఆటో కానివ్వండి, మారుతి సుజుకి కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, హీరో మోటార్స్ కానివ్వండి, కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ స్పేస్లో కూడా ఎస్బీఐ మంచి రిజల్ట్స్ ఇవ్వడము, యాక్సిస్ బ్యాంక్ వన్ ఆఫ్ ఈవెంట్ అడ్జస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇవ్వడం అండి. దాంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలిగిందండి. అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఇన్లైన్ రిజల్ట్స్ రావడం, సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి సోఫార్ ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఓవరాల్ చూసుకుంటే వీఆర్ అనే బెటర్ ఫ్రంట్ అండి. గ్లోబల్గా కూడా మనకి కొద్దిగా స్టెబిలిటీ కనబడుతుంది, బ్రెక్సిట్ దగ్గర ఒక చిన్న క్లారిటీ రావడం అనేది. అండ్ దాంతోపాటు ట్రేడ్ వార్స్ ఏదైతే సోఫార్ కొనసాగుతున్నాయో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా ఈజ్ ఆఫ్ అవ్వడం అనేది కలిసి వచ్చే అంశాల్లాగా చెప్పుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఐ థింక్ వన్ షుడ్ కొద్దిగా పోర్ట్ఫోలియో మిక్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలండి. లార్జ్ క్యాప్ అండ్ స్మాల్ మిడ్ క్యాప్స్లో మనకి పోర్ట్ఫోలియో మిక్స్ అనేది ప్రాపర్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అంశంలాగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి లాస్ట్ ఈ వారం వరకు చూసుకుంటే మిడ్ క్యాప్స్ అనేది కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడం, బెంచ్ మార్క్స్ ఇండెక్స్ని కొద్దిగా బీట్ చేయడం పర్ఫార్మెన్స్ వైజ్గా కలిసి వచ్చే అంశంలాగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా వీఆర్ అట్ ద లెగ్ ఆఫ్ మనం స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నామని చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ లెగ్ ఆఫ్ బుల్ రన్కి. సో ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్, ఎర్నింగ్స్ పరంగా కూడా మనకి సపోర్ట్ వస్తుంది. సోఫార్ వచ్చిన 500 కంపెనీస్లో కూడా 17% ప్రాఫిట్ గ్రోత్ కనబడిందండి. ఫైనాన్షియల్స్ తీసేస్తే ఫైనాన్షియల్స్ ఇండస్ట్రీస్ని కలిపితే ఆల్మోస్ట్ 22% ప్యాట్ గ్రోత్ కనబడింది. సో ఎర్నింగ్స్ సపోర్ట్ కూడా రావడంతో మనకి ఇండెక్స్ అనేది ఆల్ టైమ్ హైకి ఇంచ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి కొద్దిగా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం కనబడుతుంది ఇండెక్స్, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు
సో అనదర్ వన్ క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ఏదైతే ఉండిందో దాని కొద్దిగా ఫుల్ టైం ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది, నిఫ్టీ కంపెనీస్ కానివ్వండి ఓవరాల్గా కంపెనీస్ ఎలాంటి ప్రాఫిట్తో ఎండ్ అవ్వబోతున్నాయి ఇయర్ అనేది మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది నెక్స్ట్ క్వార్టర్లో. సో అంతవరకు మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉంటాయి, అదర్వైజ్ దే విల్ వెయిట్ ఫర్ ఫర్దర్ పాజిటివ్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చండి. సో కొద్దిగా సేఫ్ బయింగ్తో స్టార్ట్ చేస్తే ఐ థింక్ వన్ షుడ్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. కొద్దిగా రిస్కీ బెట్స్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ని డెడ్ బాడీ ఉన్న స్టాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేస్తే వెళ్తే ఐ థింక్ వన్ షుడ్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. సో డిసెంబర్ మానిటరీ పాలసీలో కూడా ఆర్బీఐ దగ్గర నుంచి మనకి రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఫెడరల్ రిజర్వ్ కూడా మనకి రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్ యాజ్ ఎ హోల్ పాజిటివ్ నోట్లో ఉన్నాయండి. కాకపోతే మ్యాక్రోస్ ఇంప్రూవ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. యాజ్ ఆల్రెడీ టోల్డ్ లైక్ ఇట్ విల్ టేక్ అనదర్ ఆల్మోస్ట్ లైక్ 12 to 18 months అనేది నా ఒపీనియన్ అండి. సో ఓవరాల్ చూసుకుంటే ఎలాంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు అంటే మనం పదే పదే చెప్తున్నామండి ఇన్సూరెన్స్ థీమ్, అండ్ దానికి తగ్గట్టుగానే ఆల్ టైమ్ హైకి వెళ్తూ వస్తున్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద ఇన్సూరెన్స్ ప్లేయర్స్ ఆర్ రీచింగ్ దర్ ఆల్ టైమ్ హైస్ అండి, లైఫ్ టైమ్ హైస్ కూడా. సో ఇంకా స్టిల్ దెర్ ఇస్ అ స్ట్రీమ్ లెఫ్ట్ అవుట్ అండి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టిల్ దెర్ ఇస్ స్ట్రీమ్. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ లైఫ్లో కొద్దిగా ప్రాఫిట్ కవరింగ్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్స్ అ స్టాక్ టు బై అని చెప్పుకోవచ్చు. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సైడ్గా ఐసీఐసీఐ లాంబార్డ్ ఇస్ అ స్టాక్ దాట్ వన్ షుడ్ బై ఇన్ టు అండి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ వాల్యుయేషన్ పరంగా ఐసీఐసీఐ బ్యాంక్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ అండి, ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ఇట్. అండ్ దాంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్ బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్లో వస్తే డీసీబీ బ్యాంక్ కానివ్వండి, సిటీ యూనియన్ బ్యాంక్ కానీ మంచి అట్రాక్టివ్ బెట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఐ థింక్ ఆటో ఇండస్ట్రీ పరంగా కూడా వర్స్ట్ ఈస్ డన్ అండి, సో ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ఎంఎన్ఎం అండ్ మారుతి ఆర్ అశోక్ లీలాండ్ అనేది నా ఒపీనియన్. కమర్షియల్ వెహికల్స్ కొద్దిగా రివైవల్ కొద్దిగా టైం పట్టినా కూడా వాల్యుయేషన్ పరంగా అశోక్ లీలాండ్ కొద్దిగా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి వన్ షుడ్ బై ఇన్ టు ఇట్ అండి. అండ్ దాంతోపాటు హాస్పిటల్ సెక్టర్ ఈజ్ లుకింగ్ సంథింగ్ అట్రాక్టివ్ అండి, సో ఐ థింక్ అపోలో హాస్పిటల్స్ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. దాంతోపాటు డయాగ్నోస్టిక్ స్పేస్లో కూడా కొద్దిగా పాజిటివిటీ కనబడుతుంది, మేబీ థైరోకేర్ అండ్ నారాయణ హృదయాలయ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ మెట్రోపోలిస్, ఈ స్టాక్స్ని కొద్దిగా వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఐ థింక్ ఎవ్రీ డిప్ని కూడా బయింగ్ ఆపర్చునిటీ లాగా వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్పెషాలిటీ కెమికల్స్ ఐ థింక్ పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ లుకింగ్ గుడ్ అండి, ఈ సిచ్యువేషన్స్లో అర్నింగ్స్ కూడా కొద్దిగా మనకి పాజిటివ్గా రావడం అనేది కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు విరతి ఆర్గానిక్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది, ఐ థింక్ ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకోవచ్చు అండి స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో. అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్ ఈజ్ సంథింగ్ మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ రికవరీలో ఐ థింక్ ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొద్దిగా పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. ఐ థింక్ నాకున్న నా ఒపీనియన్ ప్రకారం క్రెడిట్ యాక్సెస్ కానివ్వండి, ఆవాస్ కానివ్వండి, ఈ రెండు కూడా పాజిటివ్గా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. అండ్ కమింగ్ టు ఫార్మా సెక్టర్స్, ఇట్స్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ అండి, ఇంటర్నల్ ఇష్యూస్, ఎఫ్డిఏ రిలేటెడ్ ఇష్యూస్, కాకపోతే డొమెస్టిక్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న కొన్ని స్టాక్స్ లైక్ ఆస్ట్రాజెనికా కానివ్వండి మేబీ ఇట్ మే పర్ఫామ్ గుడ్ అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ సన్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్ మే పర్ఫామ్ వెల్ అండి. అండ్ దాంతోపాటు రీటైల్ సెక్టర్లో డీమార్ట్, బ్రిటానియా, హెచ్యుఎల్ మనం చెప్తున్నామండి ట్రెండ్, ఇవన్నీ ఆల్ టైమ్ హైలో కనబడుతున్నాయి. బట్ స్టిల్ దిస్ ఎ లాట్ ఆఫ్ స్టీమ్ లెఫ్ట్, అండ్ ప్రాఫిట్ యాంగిల్లో, కార్పొరేట్ ట్యాక్స్ యాంగిల్ కట్ యాంగిల్లో కూడా మంచి అర్నింగ్స్ గ్రోత్ కనబడుతుంది. కాబట్టి ఐ థింక్ ఎవ్రీ డిప్ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా వాడుకోవాలండి ఈ స్టాక్స్లో. అండ్ పెయింట్ సెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ లుకింగ్ అట్రాక్టివ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు కన్సర్న్ ఎర్లాక్ అండ్ బడ్జెట్ పెయింట్స్ అనేది నా ఒపీనియన్. ప్రముఖ వర్క్ స్పేస్ సంస్థ ఐస్ప్రౌట్ హైదరాబాద్ లో 6 సెంటర్ను ప్రారంభించింది. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడాలో ఉన్న సోహాని టెక్ పార్క్ లో సుమారు 80,000 చదరపు అడుగుల్లో అత్యాధునికమైన సకల సౌకర్యాలతో ఈ బిజినెస్ సెంటర్ను ఏర్పాటు చేసింది ఐస్ప్రౌట్. తక్కువ బడ్జెట్ లోనే కంపెనీని ఏర్పాటు చేశారా? అయినప్పటికీ అన్ని సౌకర్యాలతో ట్రెండీ ఆఫీస్ కావాలా? అలాంటి వారి కోసమే కోవర్కింగ్ స్పేస్ అందిస్తూ అందరి మన్ననలో అందుకుంటోంది ప్రముఖ వర్క్ స్పేస్ సంస్థ ఐస్ప్రౌట్. స్టార్టప్స్కు మాత్రమే కాదు పెద్ద కంపెనీలకు కూడా వర్క్ స్పేస్ అందిస్తోన్న ఈ సంస్థ తాజాగా 1100 సీటింగ్ కెపాసిటీతో హైదరాబాద్లో 6 సెంటర్ను లాంచ్ చేసింది. కోవర్కింగ్ ప్లేస్ను కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూడకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఉండాలని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ అన్నారు. కళాశాల దశ నుంచే విద్యార్థులను స్టార్టప్ సంస్థల ఆలోచన వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. థాట్ బిహైండ్ ఎంగేజింగ్ అన్ ఏజెన్సీ లైక్ దట్ అండ్ దెన్ గివింగ్ దెమ్ కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ గివింగ్ దెమ్ దిస్ మ్యాండేట్ టు మేక్ ద వరల్డ్ వర్క్ ప్లేస్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ క్రియేటివ్ యాజ్ స్నాజీ యాజ్ పాసిబుల్ దట్ ఈస్ వెరీ రేర్. సో వైల్ వీ హావ్ సీన్ సమ్ వెరీ కూల్ వర్క్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఆఫ్ లేట్ బట్ వాట్ ఐ హావ్ సీన్ టుడే really takes the cake. So congratulations to Sundari Garu and her entire team for having this kind of a vision. These are the spaces which are bringing lots of glory to the city of Hyderabad. As many of you would know, we are now by far the startup capital of this country because of this
ఎక్సైటింగ్ కైండ్ ఆఫ్ వర్క్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా కోవర్కింగ్ స్పేస్ లో ఎలక్ట్రానిక్ రోబోట్ ను లాంచ్ చేసినట్టు ఐస్ప్రోట్ సీఈఓ కోఫౌండర్ సుందరి పాటిపండ్ల తెలిపారు. Mr. Jayesh Ranjan, thank you for being here this evening. Hey. My name is Saki and I welcome you to our new 6th Center ISPRAV Inspiring Workspaces. Please allow me to take you around and show you the facilities of our center. That work becomes play. Just in case if you feel like grabbing a coffee or brunch, we have a dry pantry to our left. Should you wish to have a look? కేవలం పని ప్రదేశాన్ని అందించడంతో పాటు స్టార్టప్స్ కు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు పెట్టుబడిదారులతో సంప్రదింపులు లాంటివి ఈ సెంటర్లో అందించనున్నట్టు సుందరి పాటిబండ్ల వెల్లడించారు. త్వరలో బెంగళూరు, పూణే, నోయిడా, గుర్గావ్లకు తమ సేవలను విస్తరించనున్నట్టు ఆమె చెప్పారు. సో వీ హావ్ ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ. సో టోటల్ ఈస్ 5,000 సిట్టింగ్ కెపాసిటీ ఓవరాల్. కంపెనీస్ ఆర్ అరౌండ్ 40 to 50 కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఓవరాల్ ఆల్ ఫ్రమ్ ఆల్ ద సెంటర్స్. దిస్ ఇస్ మోస్ట్లీ ఐటీ ఐటీఎస్ కంపెనీస్. దిర్ ఆర్ సమ్ ప్రొఫెషనల్స్ లైక్ లీగల్ అడ్వకేట్స్ ఆర్ దేర్. దెర్ ఆర్ సమ్ సిపిఐస్ అండ్ దెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ దేర్, కంపెనీ సెక్రటరీస్, ప్రొఫెషనల్స్. దెర్ ఆర్ సమ్ ఫ్రీలాన్సర్స్. Some of them, majority of them are ITITS companies. Total 100% infrastructure facility. So the companies has to get their laptops, manpower. We take care of everything from the front office and then security and then housekeeping and then water, coffee, tea and then cleaning, internet, AC, electricity. So everything is taken care. They can just concentrate on their core business. It's very good andy for the small sized companies like 5-seater or 10-seater or the 50-seater companies. They can't afford keeping all the technical people like to manage the office or they to have a good technical team to support them. So they can just come and then work relaxedly. So there is a trained and then professional team will be taking care of. ISPRAV 2 years back start chesi ee roju entaga edigindante sundari gari krushi antundo meeku andarki telusu. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మా దగ్గరే స్పేస్ తీసుకోవాలని అన్ని వారు ఇంకా గ్రో అవ్వాలని, ఇంకా హైదరాబాద్ సిటీ కాదు అదర్ సిటీస్లో కూడా బాగా గ్రో అవ్వాలని వారికి మా బెస్ట్ విషెస్ చెప్తూ తీసుకుంటున్నాను. పలు స్టార్టప్ కంపెనీలు వాటి బ్రాంచ్ ఆఫీసులు తమ కార్యకలాపాలను నివాస ప్రాంగణాల నుంచి నిర్వహిస్తున్నాయని, ఆ డిమాండ్ను తాము సద్వినియోగం చేసుకుంటామని ఐస్ప్రౌట్ ప్రకటించింది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Business Weekend. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో నికర లాభం 117% వృద్ధి చెందినట్టు డాక్టర్ రెడ్డిస్ ప్రకటించింది. మ్యాట్ కు సంబంధించిన పన్ను వ్యయాల ప్రయోజనాలు కలిసి రావడంతో గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 504 కోట్ల నుంచి 1092 కోట్ల రూపాయలకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 26.41% వృద్ధితో 3,798 కోట్ల నుంచి 4,800 కోట్ల రూపాయలకు చేరింది. యుఎస్ ఎఫ్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయడంతో యాంటీ అల్సర్ మెడిసిన్ get the full perspective of our result. But even if we adjust for all the one-offs, still our sales have been very high. And we reported a gross margin which is higher, but then a normalized basis also we have done 51.5%. And the kind of EBITDA and profit that we have delivered, even before adjusting for the debt tax, which has helped improve the overall PAT, is quite in line with our expectations. So we are doing well on our journey, both in quality as well as on the portfolio development. ఐర్లాండ్కు చెందిన సెలోమ్ ఏవియేషన్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్కి చెందిన ఎవరిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా విమానాల అద్దె, మెయింటెనెన్స్కు సంబంధించి అత్యాధునిక సాంకేతికలతో సివిల్ ఎయిర్క్రాఫ్ట్ అసెట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా
టీ హబ్ లో ఒక డెవలప్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఎవరెక్సీ సంస్థ వ్యవస్థాపకులు మనీష్ సింగ్ తెలియజేశారు. తాము అందించే టెక్నాలజీతో విమాన నిర్వహణ సంస్థలు, లీజింగ్ సంస్థలు, ఎయిర్లైన్ ఆపరేటర్లు తమ నిర్వహణ సమయాన్ని సగానికి సగం తగ్గించుకోవచ్చు. రవిరెడ్డి తెలియజేశారు. ఎవరెక్స్ జాయింట్ వెంచర్ జరుగుతుంది ఈ రోజు. ఇట్స్ ఏ వెరీ హ్యాపీ డే ఫర్ అస్ అండ్ ది జాయింట్ వెంచర్ విల్ అచీవ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ క్యాంప్స్. క్యాంప్స్ వచ్చేసి ఇది లీజింగ్ కంపెనీలో వర్కౌట్ అవుతుంది. ఇది మన హైదరాబాద్ బేస్ కంపెనీ ఎవరెక్స్ తోటి లాంచ్ చేస్తున్నాము. మా ఐరిష్ కంపెనీ తర్వాత ఎవరెక్స్ కంపెనీ జాయింట్ వెంచర్ తోటి ఇది ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు వీ ఆర్ ట్రయింగ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద వరల్డ్. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ అవర్ జాయింట్ వెంచర్ విత్ సెలామ్ ఏవియేషన్ లిమిటెడ్ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ డబ్లిన్, ఐర్లాండ్. అండ్ దిస్ ఇస్ రిగార్డింగ్ ఎయిర్క్రాఫ్ట్ లీజ్ మేనేజ్మెంట్ అండ్ ద సాఫ్ట్వేర్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ వైట్ బాడీ aircrafts like Boeing 747 and 787 and 777 and Airbus. And this aircraft takes care of lease management, document management and aircraft inspection management at the time of entry of the lease and exit of the lease, and also ensuring that the documents or records are well maintained during the lease period with different airline operators which run the aircrafts on lease by, you know, leasing aircraft from these leasing companies. హైదరాబాద్ లో మరో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని క్రెడాయ్ ప్రధాన కార్యాలయంలో బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 9 నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లోని సరూన్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రాపర్టీ షో జరగనుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో వివిధ ప్రాజెక్టులకు చెందిన 5,000 పైగా యూనిట్లను డెవలపర్స్ ప్రదర్శించనున్నారు. ఈ షో 60 సంస్థలకు పైగా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ సంబంధిత పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ప్రాపర్టీ షోలను నిర్వహించామని, ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో తొలిసారిగా దృష్టి సారించి ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలియజేశారు. ఫస్ట్ టైం ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్, దట్ ఈస్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రాపర్టీ షో కండక్ట్ చేయబోతున్నాము. ప్రతి సంవత్సరం వెస్టర్న్ సైడే చేసేవాళ్ళము, ఈసారి ప్రత్యేకంగా అండ్ ఫ్యూచర్లో కూడా చేయబోతున్నాము ఈస్టర్న్ సైడు. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది, గవర్నమెంట్ కూడా చాలా కీన్గా ఉన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ షో ఉంటుంది. దాదాపు 60 స్టాల్స్లో అక్కడ ప్రాపర్టీస్, తర్వాత బ్యాంకర్స్ డిస్ప్లే చేయబోతున్నారు. మీకు దాదాపు 5,000 ప్రాపర్టీస్ని అక్కడ చూసుకోవచ్చు. ఈస్టర్న్ సైడ్ కూడా చాలా ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ వస్తుంది. అందుకే సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ విజిట్ అండ్ ప్లై బై యువర్ డ్రీమ్ హోమ్ అండి. ఇప్పుడు ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ నవంబర్ 9th-10th సరూర్ నగర్ స్టేడియంలో ఈ ప్రాపర్టీ షో మొదలవుతుంది. సో ఇది ఎందుకు చేసామనంటే, మేము ఎప్పుడు కూడా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా మాకు క్రెడే హైదరాబాద్ ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ప్రాపర్టీ షో అనంటే హైదరాబాద్ ఇలా చేస్తారు, క్రెడే నుంచే చేస్తారనేది ఒకటి ఉంది. సో దాని తగ్గట్టుగానే మా దగ్గర నుంచి కూడా అటువంటిదే డెలివరబుల్స్ కూడా ఉంటాయి. సో ఇలా చేస్తున్నప్పుడు మేము మా ఈస్టర్న్ మెంబర్స్ని ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ వచ్చి పార్టిసిపేట్ కమ్మని అడగడం జరిగేది. వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే వెస్ట్ నుంచి కూడా వచ్చి కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మాకు ఇక్కడే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఈవెన్ అందరు మెంబర్స్కి మేము వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఫెసిలిటేట్ చేయాలి కాబట్టి మొదటిసారిగా మేము వీ వాంట్ టు రీచ్ దెమ్ అక్కడే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ అని షోకేస్ చేసుకోవడానికి అనేది ఒకటి చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ మేబీ నో ట్రెండ్ మార్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈస్ట్ సైడ్ నుంచి ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ప్రాపర్టీ షో జరగలేదు. రేట్ ఎప్పుడు కూడా ఈస్టర్న్ పార్ట్లో కొంత ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంది. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నా, వాల్యూ ఎలా ఉన్నా కూడా ల్యాండ్ వాల్యూ తోటి మనకు సేల్ వాల్యూ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి తక్కువ ఉండడంతో ఎప్పుడు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. దానికి ఇప్పుడు అనుకోకుండా మనకి మెట్రో అనుసంధానంతో ఏమవుతుంది, హైటెక్ సిటీకి రావడం అయినా కూడా ఇబ్బంది కాదు. కాబట్టి మీకు ఒకవేళ ఈ ఈస్టర్న్ సైడ్ కూడా ఎవరైనా కూడా కొనాలనుకున్నా కూడా ఆ ప్రాపర్టీ షో విజిట్ చేసి అక్కడ వీ కెన్ సెలెక్ట్ ఏ గుడ్ ప్రాపర్టీ. సో వెస్ట్లో జరిగే ప్రాపర్టీ షోకి వెళ్ళాలి అనుకుంటే మనకు 30 కిలోమీటర్స్ అండ్ యూ విల్ మన అక్కడ మీరు ఓన్లీ వెస్టర్న్ ప్రాపర్టీసే చూస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈస్ట్ ప్రాపర్టీలతో పాటు వెస్టర్న్ ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వెస్టర్న్ టాప్ బిల్డర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్లో జరిగే డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ తర్వాత ఉపల్ బగాత్ మన
గవర్నమెంట్ ఆక్షన్ చేసినప్పుడు ఒక మంచి రెస్పాన్స్ వచ్చేసి మంచి మంచి ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి. ఈస్ట్లో 7 మల్టీప్లెక్స్లు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎల్బీనగర్ జంక్షన్ డెవలప్మెంట్, ఎల్బీనగర్ ఉప్పల్ ఫ్లైఓవర్. సో ఈస్ట్ ముఖచిత్రం అనేది, లుక్ ఈస్ట్ పాలసీ అనేది గవర్నమెంట్ తెస్తుంది. ఆ పాలసీ వచ్చాక ఇంకా ఇక్కడ ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇంకా జరగబోతుంది. సో ముందే మీరు మంచి ప్రాపర్టీస్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చే నెల 10 నుంచి 14 వరకు బెంగళూరులో దక్షిణేషియాలో అతిపెద్ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఫెయిర్ ఎక్స్కాన్ 10th ఎడిషన్ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఇంటరాక్టివ్ సెషన్, రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ కన్వీనర్ శేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇంటరాక్టివ్ సెషన్ విత్ రెరా అంశంపై శేఖర్ రెడ్డి అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. సిఏ తెలంగాణ తరఫున ఇక్కడ మనము ఒక సెమినార్ చేయడం జరిగింది. ఇది ఎక్స్కాన్ అని ఎంటైర్ సౌత్ ఏషియన్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టూల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి. ఇది 10th ఎడిషన్. ఇది లాస్ట్ 20 ఇయర్స్ చేస్తున్నారు. ఇది సోమేష్ కుమార్ గారు పాజిటివ్గా స్పందించింది ఏంటంటే, ఈ డూప్లికేషన్ ఆఫ్ ఫైలింగ్ లేకుండా రెరాలో సింప్లిఫై చేస్తామన్నారు. ప్లస్ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్లయితే ఈ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, ముందు ఇంతకుముందు కూడా రెరా ఎప్పుడైతే ఫార్మేషన్ అయినప్పుడు కూడా, డ్రాఫ్ట్ అయినప్పుడు కూడా మేము ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెరా అనేది మాకు ఇంకొక స్పీడ్ బ్రేకర్ కాకూడదు, ఇంకొక ఎన్ఓసి ఇచ్చే సంస్థ కాకుండా, ఇక్కడ కరప్షన్ కూడా ఉండకుండా మాకు టైం సేవ్ కావాలా. టైం మాకు వేస్ట్ అవుతే మాకు ఇస్ మనీ వేస్ట్ అయినట్టు, మా ఇంట్రెస్ట్ వేస్ట్ అయినట్టు, తర్వాత మేము ఈ కెనాట్ బుక్ ది అపార్ట్మెంట్స్. కాబట్టి ఇది కూడా ఆన్లైన్ చేయాలంటే అప్పుడు ఏమన్నారంటే 1 ఇయర్ వదిలిపెట్టండి, 1 ఇయర్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్టేట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి, వెళ్ళి ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఆన్లైన్ చేస్తామన్నారు. ఈరోజు మన సోమేష్ కుమార్ గారు చైర్మన్ టిఎస్ రెరా మాకు ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చారంటే, షార్ట్లీ వీ విల్ డూ రెరా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద మ్యాన్ పవర్. సో దట్ ఈస్ అ వెల్కమ్ స్టెప్. వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సైడ్. We are very happy with that announcement. And undivided share of the land edaithe manam research chestamo flat owners tarafuna variki dantlo common area sambandhinchina undivided share of the land the association taraku research cheyalani, but that is a wrong notion. Adi idendante ippudu Maharashtra lanti state lo endante valla modati nunchi kuda developers kuda em chesarante societies promote chestaru, society perina land register chesukoni తర్వాత అలాటీస్కి ఏంటంటే అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మహారాష్ట్రలో కూడా ఇది బాంబేలో జరిగినా కానీ కూడా పూనా లాంటి నగరాలు ఏంటంటే అపార్ట్మెంట్ యాక్ట్ ఫాలో అవుతారు. అక్కడ ఈ అన్డివిడ్షిప్ ద ల్యాండ్ సొసైటీకి ఇవ్వరు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వరు. ఓన్లీ క్లియర్గా వాట్ ఎవర్ ఈస్ దర్ ఇట్ విల్ గో టు ది అపార్ట్మెంట్ పర్చేజర్స్కు. మనం కూడా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మనం ఇక్కడ అపార్ట్మెంట్ యాక్టే ఫాలో అవుతున్నాం కాబట్టి, అన్డివిడ్స్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ది షేర్ ఈస్ దేర్ ఇన్క్లూడింగ్ కామినేషన్ విల్ బి రిజిస్టర్డ్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది పర్చేజర్. సి వీఆర్ నాట్ యాజ్ అ డెవలపర్స్ వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది ఫ్లాట్ ఓనర్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్, వీఆర్ నాట్ ద లూజర్. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో అది మేము సోమేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము స్టడీ చేసేసి ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇస్తామన్నారు. దట్ ఈస్ ఆల్సో రైట్ ఇష్యూ. ఎవ్రీ సర్టెన్ టైంకు ఒక స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా అవుతే బాగుంటుంది. ఎందుకంటే రెరా చైర్మన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో, రెరా కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ ద సెక్షన్ 32 ప్రకారము వారికి అన్ని అధికారాలు ఉన్నాయి. మిగిలిన అదర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం కానీ, గ్రీవెన్స్ రిడ్రెసెన్స్ సెల్ కూడా పెట్టడానికి అధికారం ఉంది వారికి, బిట్వీన్ ది డెవలపర్స్ అండ్ ఆల్ ది ఏజెన్సీస్ డిపార్ట్మెంట్స్తో కాబట్టి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ రిడ్రెసల్ గ్రీవెన్సెస్ ఫోరం ద్వారా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా వారి మేము దృష్టికి తీసుకొచ్చాము. ప్లస్ బట్ వారి హీ హాజ్ అగ్రీడ్ ఇనిషియల్లీ టు కాల్ ఫర్ ఏ మీటింగ్ నవ్ అండ్ దెన్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు, డెవలపర్స్, కాల్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అందరితో కూడా పెట్టడం అనేది ఒకటి. దిస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.